ప్రకృతి సంగేన దేశ ప్రకృతి సంగేన పురుషస్య విపర్యయ పురుషస్య విపర్యయ ఆసీత్ స ఏవ చిరాత్ ఆసీత్ స ఏవ చిరాత్ ఈశ సంఘా విలీయతే ఈశ సంఘా విలీయతే దేశ ప్రకృతి సంగేన దేశ ప్రకృతి సంగేన పురుషస్య విపర్యయ ప్రకృతి సంగేన ప్రకృతి సాంగత్య కారణమున పురుషస్య జీవుని యొక్క పురుష అంటే ఇంకొక అర్థం కూడా ఏంటి భోగించవాడు. ఇక్కడ జీవుడిని పురుష అంటున్నారు అంటే స్వల్పమైన పురుష. విపర్యయ మరుపు స్థితి లేదా విషమ స్థితి. విషమ స్థితి అంటే చనిపోయే స్థితి అని అంతే స్థితి. కష్టాలు కష్టాలు అసౌకర్యాలు కష్టాలు దుఃఖ వచ్చినది జీవుడు వచ్చి కష్టాలు ఎదుర్కొన్నాడు అని ఆ స్థితి ఏవా నిస్సందేహముగా నచిరాత్ అచిరకాలముననే ఈశ సంగాత్ భగవత్ సాంగత్యం వలన విలీయతే నశించును. ఏం నశిస్తుంది? కష్టాలు నశిస్తాయి. ఈశ సంగ అంటే భగవంతుడి సాంగత్యంలోకి వస్తే ఈ కష్టాలన్నీ నశిస్తాయి. కష్టాల కారణం ఏం చెప్పారు? ఇక్కడ చూడండి, ప్రకృతి సాంగత్యం వలననే జీవుడు విషమ స్థితి యందు నెలకొని ఉన్నాడు. కానీ మానవ జన్మ యందు అతడు భగవంతునితో లేదా భక్తునితో సాంగత్యం చేయుట ఎలాగో తెలుసుకున్నప్పుడు ఆ పరిస్థితి నుంచి
బయటపడగలరు. ఏ పరిస్థితి నుంచి? ప్రకృతి సాంగత్యం వలన దుఃఖంలో ఇరుక్కొని ఉన్నాడు. దుఃఖ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈశ సంగ, ఈశ అంటే భగవంతుడు, భగవంతుడి యొక్క సాంగత్యం లేదా భక్తుల యొక్క సాంగత్యం చేయడం తెలుసుకుంటే చాలా తేలికగా కష్టాల నుంచి బయటపడతారు. భాష్యం, ప్రకృతి అను పదము భౌతిక ప్రకృతిని, పురుష అను పదము దేవదేవుణ్ణి సూచించును. పురుష అంటే ఎవరు? దేవదేవుడు. కానీ ఇక్కడ జీవుడిని కూడా పురుష అని సూచించారు. ఎందుకు? భోగించాలనుకుంటారు. వాస్తవానికి జీవుడు ప్రకృతియా పురుష? ప్రకృతి. ప్రకృతి అంటే స్వీత సమూహం, సేవ సమకూర్చేది శక్తి అనుకోండి. ప్రకృతి భగవంతుడి యొక్క శక్తి. శక్తి ఎవరికి? ఎవరి ఆనందం కొరకు పనిచేయాలి శక్తి? శక్తిమాన్ కోసం. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, అది ఎవరి శక్తి? భగవంతుడి. భౌతికంగా ఉదాహరణ, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, ఎవరి శక్తి? నీ శక్తి. నీ శక్తి కాబట్టి అది నీ కొరకు ఉపయోగపడాలి. అదేవిధంగా జీవుడు ఎవరి శక్తి? భగవంతుని శక్తి. ఏ శక్తి? తటస్థ శక్తి. నీ దగ్గర ఉన్న ధనము నీ శక్తి, అది నీకు ఉపయోగం, నీ ఉపయోగం కొరకు ఉంది. అదేవిధంగా జీవుడు భగవంతు యొక్క శక్తి. కాబట్టి జీవుడు ఎవరి కోసం ఉన్నాడు? భగవంతుడి కోసం. కానీ ఇక్కడ వచ్చేసి స్వతంత్రంగా జీవించాలని చూస్తున్నాడు. అందుగురించి పురుష కావాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అవగలుగుతాడా? కావాలని ప్రయత్నం చేస్తే ఏమొస్తుందంట? దుఃఖం, విషమ స్థితి, దుఃఖమయమైన స్థితిలో ఎదుర్కొంటాడు. జీవుడు ప్రకృతి సాంగత్యమును కొనసాగింప కోరినచో మాయావశమున కృష్ణునికి దూరముగానై ప్రకృతిని భోగించకోరినచో బద్ధ జీవనమును కొనసాగవలసి వచ్చును. కానీ అతడు తన మనసు మార్చుకొని, చిత్తమును మార్చుకొని పరమ పురుషునితో లేదా అతని సహచరులతో సాంగత్యము చేసినచో ప్రకృతి బంధం నుండి బయటపడగలడు. జన్మ కర్మ చ నిత్యం ఏవం యో వేత్తి తత్వతః అని భగవద్గీత యందు నిర్ధారణం కావించబడినట్లు ప్రతి ఒక్కడు పరమ పురుషుడు శ్రీకృష్ణుని నామ రూప లీలలను తప్పక తెలుసుకునవలసి ఉన్నది. అది వారిని సదా శ్రీకృష్ణుని సాంగత్యంలోనే ఉంచగలదు. ఏది? నామ రూప లీలలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సదా శ్రీకృష్ణ సాంగత్యంలోనే ఉంటారు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతేహి మామేశ్వరః. అంతటా స్థూల దేహ త్యాగ అనంతరం, అంటే మరణానంతరం, మనుషుడు మరొక స్థూల దేహమును కాక ఆధ్యాత్మిక దేహమును గ్రహించి భగవద్ధామమునకు చేరును. ఆ ప్రకారము ప్రకృతి సాంగత్యమును కలిగిన క్లేశములన్నీయు, క్లేశములంటే కష్టములన్నీయు పరిసమాప్తి చెందగలవు. పరిసమాప్తి అంటే పూర్తిగా సమాప్తం, పూర్తిగా. సినిమాలో చూడు, 3 గంటల సినిమా చూసిన తర్వాత ఏమేస్తారు? శుభం సమాప్తం ఉంది, అది శుభం వేస్తుంది. కానీ నిజంగా తెర పడిపోయిందని అర్థం. అక్కడ ఇక్కడ మన దుఃఖాలకు కూడా తెరపడిపోతుంది పూర్తిగా. ఎప్పుడు పడుతుందంట? నామ రూప గుణ లీలను ఎవరైతే వింటారో, స్మరించుకుంటుంటారో వాళ్ళకి దుఃఖాల నుంచి బయటపడతారు. దుఃఖ జీవితానికి తెరపడుతుంది అంటే ముగింపు, పరిసమాప్తి. సమాప్తి, పరిసమాప్తి ఏం వ్యత్యాసం? సమాప్తి అంటే కొంచెం ఏదో మిగిలిందని, పరిసమాప్తి అంటే పూర్తిగా. పరిసమాప్తి అంటే ఇంకా అసలు ఆ తెర ఏం లేదు, అసలు ఇంకా అది ఓపెన్ ఓపెన్ అయ్యే అవకాశమే లేదు. పరిసమాప్తి, పరిశుద్ధం అంటే పూర్తిగా అపవిత్రమయ్యే అవకాశమే లేదు, అంటే పరిశుద్ధం. చర్చి పేరు పెడతారు కదా పరిశుద్ధ, అక్కడికి వెళ్ళి చూస్తే అంత రక్తమే ఉంటుంది, చాలా పరిశుద్ధంగా ఉంటుంది రక్తం. ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పేది మంచి సువాసన వచ్చేటువంటి మలం. మలం
బాగలేదా వాక్యం? అలా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవాలయం లోపలికి వెళ్ళి చూస్తే అంత హృదయాన్ని అశుద్ధం చేసేదే అక్కడ మాంసాహారము. తిక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సూచన. అంతటా స్థూల దేహ త్యాగానంతరం మనుషుడు మరొక స్థూల దేహంను కాక ఆధ్యాత్మిక దేహమును గ్రహించి భగవద్ధామమును చేరును. ఆ ప్రకారం ప్రకృతి సాంగత్యమున కలిగిన కష్టములన్నీ పరిసమాప్తి చెందగలవు. సారాంశం ఏమనగా, జీవుడు భగవంతుని నిత్యదాసుడైనను ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలెననే కోరిక వలన భౌతిక జగత్తునకు వచ్చి ఇచట భౌతిక పరిస్థితులచే బద్ధుడు. మిథ్యాచేతనమును త్యజించి మూలమగు భగవత్ సేవను జాగ్రత్త మనర్చుకునుటయే మోక్షము. శ్రీమద్ భాగవతం నందు ధ్రువపరిశీలినట్లు ముక్తిర్ హిత్వాన్యతారూపం స్వరూపేణ వ్యవస్థితి. జీవుడు సహజ జీవన స్థితికి అరుదించుటయే ముక్తి అనబడును. ఏం చెప్పారు చివరిలో, ముక్తి అంటే జీవుడు తన సహజ స్థితి. ఇక్కడ ఏం చెప్పారు, జీవుడు విపర్యయ. విపర్యయ అంటే విపరీతంగా ఎక్కువ వ్యతిరేక స్థితి. విపర్యయ అంటే వ్యతిరేకం. జీవుడి సహజ స్థితి ఆనందమయం, ఇప్పుడు దుఃఖమయం. అదే విశ్వేశ్వర చెప్తున్నారంటే మిగతా అందరూ ఆనందంగానే ఉన్నారని అర్థం. ఇద్దరే చెప్పారు దుఃఖమయం అని. అవును, కాబట్టి దుఃఖం అనే పదం గుర్తే రాదు కృష్ణ. వాస్తవం అది రైల్వే స్టేషన్ లో పడుకున్న వ్యక్తికి రైలు ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ. మనం ఇక్కడ బయట నుంచి వెళ్ళిన వాళ్ళకి అయ్యా చప్పుడు వస్తుంది కదా అని చప్పుడు అయ్యేది చప్పుడు అంటాడు ఆయన. అక్కడే ఆ లేబర్ అక్కడే తింటుంటాడు, అక్కడ నిద్రపోతుంటాడు, అన్నీ చేస్తుంటాడు. సరే చూడు 54వ శ్లోకం. 54వ శ్లోకంలో ఏం చెప్పారంటే, జీవుడు చేసే పాపపుణ్య కర్మలు అతని కోరికలు తీరుటకు అవ్యక్త కారణమై ఉన్నది. పాపము పుణ్యము దాన్ని బట్టి శరీరం లభిస్తుంది అని ముందు శ్లోకంలో. గతంలో చేసినటువంటి పాపము పుణ్యం అంటే గతంలో చేసిన కర్మానుసారం ఇప్పుడు దేహం లభిస్తుంది. ఇక్కడ భాష్యంలో ఒక ముఖ్యమైన రాశారు ప్రభుపాది ఇక్కడ 54వ దాంట్లో చూడండి. మరణ సమయమున సూక్ష్మదేహ పరిస్థితి స్థూలదేహ కర్మలచే తయారవుచుండును. మరణ సమయమున సూక్ష్మదేహ పరిస్థితి స్థూలదేహ కర్మలచే తయారవుచుండును. మనం చేసే పనులను బట్టి సూక్ష్మదేహం తయారవుతుంది, రూపం దాల్చిస్తుంది. ఇప్పుడు ఈ శరీరంలో నేను ఎలా వ్యవహరిస్తానో అలాగే నా సూక్ష్మ శరీరం కూడా తయారవుతుంది. జంతువులాగా జీవిస్తున్నాను ఇప్పుడు, క్రమక్రమంగా నా మనసులో కూడా అదే అలవాట్లు అదే కోరికలు వస్తాయి. అంటే సూక్ష్మ శరీరం ఏ రూపాన్ని దాలుస్తుంది, జంతు రూపాన్ని దాలుస్తుంది. కాబట్టి ఇక్కడ అదే రాశారు, మరణ సమయమున సూక్ష్మదేహం యొక్క పరిస్థితి స్థూలదేహ కర్మలచే తయారవుచుండును. తర్వాత చూడండి, ఈ ప్రకారము స్థూలదేహము జీవితాంతము పనిచేయుచుండగా సూక్ష్మదేహము మరణ సమయమును పని చేయుచుండు. స్థూలదేహం స్థూలదేహము జీవితాంతం పనిచేస్తుంది, సూక్ష్మదేహము మరణ సమయమున పనిచేస్తుంది. ఏం చేస్తుంది, పంచభూతములతో తయారు చేయబడింది, నశించిపోయిన తర్వాత లోపల. అట్టి సూక్ష్మదేహమే మాతృ సదృశ్యము లేదా పితృ సదృశ్యమునైన స్థూలదేహమును పొందుటకు పూర్వరంగమై ఉన్నది. ఇంకొక గర్భంలో మార్పించింది. ఇప్పుడు ఈ శరీరంతో చేసేటువంటి పనులు ఉన్నాయి, దాన్ని బట్టి మనకు తర్వాత జన్మ అనేది నిర్ణయించబడుతుంది. ఇప్పుడు ఎలాంటి కోరికలు అభివృద్ధి చెందుతాయి, మనకు ఎలాంటి అలవాటు చేసుకుంటావో అలాగే ఆ కోరికలు నిలబడతాయి. చూడుకో, రోజు మంగళార్తికి వచ్చి అలవాటు అయిందనుకో, తర్వాత ఇంటి దగ్గర ఉండలేవు అంటే ఏమవుతుంది నీ సూక్ష్మ శరీరం? అప్పుడు భక్తికి అనుగుణంగా తయారైపోయింది. సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉన్నాయి, మనసు, బుద్ధి, అహంకారం. సో నీ మనసు ఎప్పుడు కూడా మంగళార్తి వెళ్ళాలి, మంగళార్తి వెళ్ళాలనిపిస్తుంది.
దాని చేత అంటే మంగళా శరీరము మంగళాతికి వెళ్ళాలి, భజన చేయాలి, కీర్తన చేయాలని శరీరంతో ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టావో అలవాటు అయిపోయిన తర్వాత నీ మనసు అదే ఆలోచిస్తుంది. తర్వాత జన్మ ఏమవుతుంది? ఇక్కడ ఏం చెప్పారు? జీవితాంతం ఏదే ఏం పనిచేస్తుంది? కులదేహం. దీంతో చేసాము భజన కీర్తన మంగళారతి మొత్తం సేవలన్నీ చేసావు. మరణ సమయంలో ఏ దేహం పనిచేస్తుందన్నారు? సూక్ష్మదేహం. ఈ ఇప్పుడు ఏదైతే చేసామో ఇవన్నీ కూడా మనసులో నిలబడతాయి. భజన కీర్తన అవన్నీ అలవాటు అయిపోయి ఉంటుంది. ఇంకా తర్వాత ఏ శరీరంలోకి వెళ్తారు? పూర్తిగా భక్తి సాధించేసుంటే భగవద్ధామం వెళ్ళిపోతారు. లేదు కొంచెం ఇంకా చేయవలసి ఉంది, భక్తుల కుటుంబంలో జన్మ తీసుకుంటారు. అక్కడ ఏం అవకాశం లభిస్తుంది? చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ పుట్టక ముందే. ఆ పుట్టక ఇంట్లో జన్మ తీసుకోవడం అంటే తల్లి గర్భంలో నుంచి మొదలవుతుంది అటువంటి అవకాశం. ఒకవేళ పూర్తిగా సాధించుంటే, ఈరోజు ఈ భాష్యంలో రాశారు, పూర్తిగా సాధించుంటే భగవద్ధామం వెళ్ళిపోతుంది. అటు సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? జీవుడిని ఇంకొక స్థూల శరీరానికి కనెక్ట్ తీసుకొని వెళ్తుంది సూక్ష్మ శరీరం. కాబట్టి ఈ సూక్ష్మ శరీరాన్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? శరీరంతో ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నావు దాన్ని మార్చుకోవాలి క్రమక్రమంగా. బాగా చెప్పాను కదా, జంతువులాగా జీవిస్తూ ఉంటే సూక్ష్మ శరీరం కూడా అలాగే తయారవుతుంది. తర్వాత ఒక జంతువు తల్లి శరీరంలోకి నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. అదే భక్తియుత కార్యక్రమాలు చేస్తూ ఉంటే సూక్ష్మ శరీరం కూడా అదే విధంగా తయారయ్యి భక్తులు తల్లిదండ్రులుగా ఉండే విధంగా అవకాశం వస్తుంది. అటు సూక్ష్మ శరీరాన్ని మార్చాలి మనసు బుద్ధి అహంకారం. మనసుని మార్చాలంటే ఏం చేయాలి? ఇక్కడేంది, మనసు వల్లనే ఈ సూక్ష్మ శరీరం వల్లనే స్థూల శరీరం లభిస్తుంది. ఈ స్థూల శరీరంలో వచ్చే కష్టాలన్నిటికీ కారణం ఏంటి? మన జన్మలో చేసుకున్నటువంటిది స్థూల శరీరం. అది సూక్ష్మ శరీరంలో ముద్రపడి ఉన్నాయి భాగం మనసులో ఆ కోరికలు. కర్మ చేసాము దానికి తగిన కోరిక జన్మ తీసుకున్నాం. అదే భక్తియుత కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనసు ఏమైపోతుంది? ఆధ్యాత్మికం అవుతుంది. మనసు ఆధ్యాత్మికం అవుతుంది, బుద్ధి ఆధ్యాత్మికం అవుతుంది, అహంకారం ఆధ్యాత్మికం అవుతుంది. మనసు ఎలా ఆధ్యాత్మికం అవుతుంది? వినడం, సర్వీస్ చేయడం. శ్లోకంలో జన్మ కర్మచమే దివ్యం యో వేత్తత, ఎవరైతే తెలుసుకుంటారో వింటారో స్మరిస్తారో భగవంతు యొక్క నామ రూప గుణ లీలల గురించి. అలా మనసు ఏమైపోతుంది? మన్మనా భవ మద్భక్తో. కృష్ణుడు చెప్తున్నాడు, నీ మనస్సు నాకు అర్పించేసి ఎలా అర్పిస్తావు? ఇదే నామం, భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలు వినటము, వాటి గురించి స్మరించడం, చింతన చేయడం. చింతన అంటే ఆలోచిస్తుంటాం, ఏదైతే విన్నది చూసింది స్మరించుకోవడం, దాని గురించి ఎలా అని చింతన చేయడం. మన్మన ఎప్పుడైతే మనస్సు కృష్ణుడి గురించి కృష్ణ సేవ గురించి ఆలోచించడము చింతించడము చేస్తే ఏమవుతుంది? మనస్సు భౌతికమా ఆధ్యాత్మికమైపోతుంది. తర్వాత బుద్ధి ఎలా అవుతుంది ఆధ్యాత్మికం? శాస్త్రాల్లో ఉండేదాన్ని స్వీకరిస్తే. అది ఎక్కడ చెప్తున్నాడు కృష్ణుడు? నేనే బుద్ధినిస్తానని చెప్తున్నాడు. దదామి బుద్ధి యోగంతం యేన మా ఉపయమర్పితే. మొదలు ఎక్కడవుతుంది? తేషాం సతతయుక్తానాం. దదామి బుద్ధి యోగంతం యేన మా ఉపయమర్పితే. ఎవరైతే ప్రేమతో నాకు సేవ చేస్తూ ఉంటారో తేషాం సతతం అంటే ఎల్లప్పుడూ 24 గంటలు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. విధిపూర్వకం అనలేదు అక్కడ. విధి అంటే డైలీ యాక్టివిటీస్, డ్యూటీ. వాళ్ళు చెప్పారు నేను చెయ్యాలి, అది చెప్పట్లేదు కృష్ణుడు. విధిపూర్వకం అనట్లేదు అక్కడ.
అంటే ఆరంభంలో అలాగే ఉంటుంది, అమ్మ వీళ్ళు చెప్పారు కాబట్టి నేను మంగళార్తిగా, వీళ్ళు చెప్పారు కాబట్టి సేవ చేయాలి, వీళ్ళు చెప్పారు కాబట్టి జపం ఇప్పుడు కూర్చోవాలి, వీళ్ళు చెప్ ఇది ఉంటుంది. దాన్ని అధిగమించకుండా ఉంటే దెబ్బతింటారు. దాన్ని అధిగమించి విధిపూర్వకంపై ఏం రావాలి? ప్రీతిపూర్వకం. ప్రీతి అంటే ఇష్టం, చాలా 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 ఇష్టం. ఆ చాలా 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 ఇష్టంతో ఎవరైతే నా కోసం చేస్తుంటారో దదామి ఇస్తాను. ఏమిస్తాను? బుద్ధి. బుద్ధి ఎలాంటి బుద్ధి? ఏ నమా ఉపయాంతితి నా దగ్గరికి ఎలా రావాలో చదివితేటట్టు ఎవరికి ఇస్తా అంటున్నాడు? విధిపూర్వకం కాదు. విధిపూర్వకం ఏందంటే అయ్యో నా పైన వాళ్ళు చెప్పారు నేను చెయ్యాలి అంటే అంత ఇష్టం లేదు, ఏదో చెప్పినందుకు నేను చెయ్యాలి. అది కాదు, అది ఆరంభంలో ఉంటుంది, దాన్ని అధిగమించాలి. కృష్ణుడి కోసం నేను చెయ్యాలి. ఎవరి కోసం వెళ్తున్నావు మంగళారతికి? అంటే కృష్ణుడి కోసం వెళ్తాను. జపం ఎవరి కోసం చేస్తున్నావు? కృష్ణుడి కోసం చెయ్యాలి. ఈ భావన కలగాలి. ఇది కలిగినప్పుడు ఏమవుతుంది? కృష్ణుడితో ప్రేమతో కూడిన సంబంధం. ఆ బుద్ధి భక్తియుక్త సేవలో ఎలా చేయాలి, ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ తెలివితేటలు భగవంతుడు ఇస్తారు. అందుకే చాలాసార్లు చెప్తారు ప్రభుపాది, భక్తికి ఏబిసిడీలకు సంబంధం లేదని చెప్తారు. ఉందా? సంబంధమే లేదు. కొంతమంది భక్తులు ఉన్నారు చదువు రాని వాళ్ళు, చక్కగా శాస్త్రాల్లో ఉన్న శ్లోకాలన్నీ చెప్తున్నారు చదువు రాకున్నా కూడా. ఎలా వచ్చింది ఆ బుద్ధి? భగవంతుడి ప్రీతిపూర్వకం, నాకు ప్రేమతో సేవ చేస్తున్నారు వాళ్ళు, అయ్యో చేయాలి కృష్ణుడి కోసం చేయాలి, మాట్లాడాలని వాళ్ళకి ప్రేమ, అందు గురించి నేనే ఇస్తాను వాళ్ళకి. సరే ఇది చెప్పు, ఇది చెప్పు, ఈ శ్లోకం చెప్పు, ఇది చెప్పు, చదువు రాకుండా కూడా. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఏ పూర్వకం నేర్చుకోవాలి? ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకం కానీ ఆరంభంలో మనసు ఒప్పుకుంటుందా? ఎందుకు? మనసు సూక్ష్మ శరీరం, పూర్తి వ్యతిరేకంగా ఉంది భక్తికి. అందుకు భక్తి సిద్ధాంత్ మహారాజ్ ఏం చెప్పారు? మనసుని ఉదయం సాయంకాలం చెప్పుతో పరకతో కొట్టాలి. చెప్పుతో కొట్టాలి, సాయంకాలం పరకతో కొట్టాలి, చీపురుతో. చీపురు ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటుంది, బాగా మోదువులు ఎంత ఉంటుంది కదా అని మనసు చీపుడుతుంది. అంటే ఏం చేయాలి పొద్దున్నే? దాన్ని హరికృష్ణ మంత్రం చెప్పాలి. బాగా అది వద్దు అంటుంది, చెప్పు కూర్చోవలసిందే, కొంచెం వింటుంది అక్కడ ప్రసాదం ఉంది తినిపించి కొంచెం అంటుంది. దేవుడు కాకముందే ప్రసాదం, ఈ ఒక్కరోజు తినిపించి ఏం కాదు నేను అంటుంది. రేపటి నుంచి అడగనే అడగదు, నేను భలే చెప్తుంది అది లేదు, ఈ ఒక్కరోజు పడుకో అంటే చాలా ఇష్టం నాకు, చాలా దెబ్బతింటుంది నీ ఆరోగ్యం. ఈ సమయం చాలా మంచి సమయం, ఇది డాక్టర్ చెప్పారు కదా నీకు నిద్రపోవాలంటే ఈ సమయంలో, డాక్టర్ చెప్పినవి లేదా ఏదన్నా శరీరం ఆరోగ్య శరీర ఆరోగ్య సూత్రాలు చెప్పినవి అన్నీ గుర్తు తెస్తున్నప్పుడు మిగతా అప్పుడు తీసుకురాదు మనసు. అందుగురించి భక్తి సిద్ధాంత మహారాజు ఏం చెప్పాడు? పొద్దున్నదని చెప్పుతో కొట్టాలి. చెప్పుతో కొట్టడం అంటే చూడు, చెప్పుతో కొడతాను నిన్నంటే అర్థం ఏమి? నీ పొజిషను బాగలేదు, చాలా దిగజారిపోయిన ఎట్లా కాదా, చాలా అవమానం అనిపిస్తుందా? లేదా ఎవరన్నా వచ్చి నిన్ను చెప్పుతో కొడతానంటే అట్లా మనసుకు చెప్పాలి, నువ్వు దుష్టుడివి, నీచుడివి, నికృష్టుడివి, నామం జపం చేయకుండా నువ్వు నిద్రపో అంటున్నావు, ఇప్పుడు తిను అంటున్నావు, మంగళార్తి వద్దు అంటున్నావు, ఇది కొట్టడం అంటే. భక్తి సిద్ధాంత మహారాజు మంతుమి కిషేర వైష్ణవ్ అని, నువ్వు భక్తుడివే, ఎలాంటి భక్తుడివి నువ్వు? లాభ ప్రతిష్ట మనసును గట్టిగా మందలించాలి. కిషేర వైష్ణవ్ ఎట్లాంటి భక్తుడు నువ్వు? భక్తుడిని భక్తుడిని చెప్పుకుంటున్నావు బయటికి వెళ్ళి, ఎలాంటి భక్తుడు నువ్వు? ఏం చేస్తున్నావు భగవంతుడి కోసం? ఎంతసేపు నా కోసం అని చూస్తున్నావు కానీ భగవంతుడి కోసం, భగవత్ ప్రీత్యర్థం ఏమన్నా చేస్తున్నావా లేదు? మరి భక్తుడిని ఎలా చెప్పుకుంటున్నావు నువ్వు అని
అది చెప్పుతో కొట్టడం అంటే మనసుకు గుర్తు చేయాలి, నువ్వు ఇన్ని తప్పు పనులు చేసావు, ఇన్ని తప్పుడు పనులు చేసావు, ఇన్ని పాప పనులు చేపించావు నాతో, ఇంకా ఈ రోజు కూడా నువ్వు చెప్పమొద్దంటున్నావు, నన్ను ఈ రోజు కూడా భగవతి చదవద్దంటున్నావు. చూడు చాలా నీచడు, నా స్నేహితుడు కాదు నువ్వు, శత్రువుగా పనిచేస్తున్నావు నువ్వు. అప్పుడేమవుతుంది మనసు ఏమవుతుంది, మిత్రుడు కూల్ అయిపోతుంది. అప్పుడు హరే కృష్ణ బాగా వినేదానికి అవకాశం. చిన్నపిల్లలు చూడండి, అల్లరి బాగా చేస్తుంటే ఒకసారి రెండుసార్లు మూడుసార్లు చెప్తారు, వినలేదంటే చూడు నిన్న ఆ వస్తువు పగలగొట్టావు, మొన్న అది పడేసావు, నిన్న ఇది పడేసావు, ఇప్పుడు అది పడేసావు, అన్ని ఐదారు తప్పులు చూపించు, ఏమో ఏమవుతుంది పిల్లలు చిన్న ఒక మూలకెళ్ళి ఏదో ఎక్కువ అయిపోతుంది. జరుగుతుంది జరగదు. అదేవిధంగా మనసుకు కూడా మన మాట వినదు, ప్రభుపాది ఇచ్చిన మార్గంలో నడవడానికి ఒప్పుకోదు. ప్రభుపాది ఏం చెప్పారు, మనసు శుద్ధం చేసుకోవాలంటే చేతో దర్పణ మార్జనం. మీకు ఉదయం కార్యక్రమం ఇచ్చాను, దాంట్లో సావధానంగా ఉండండి మీరు అని చెప్తే ప్రభుపాది మాట ఎందుకు వినాలి, మనసు చెప్తుంది. ఆ మాట కూడా విను కొంచెం, నేను కూడా నీ గురువునే కదా. ప్రభుపాది అంటే ఇప్పుడు ఇప్పుడు నీకు పరిచయం అయింది ఇస్కాను, నేను ఎన్ని కోట్ల కోటాను కోట్ల జన్మల నుంచి నీతో ఉన్నాను, ఎంత ఫ్రెండ్షిప్ అన్నది, దీన్ని వదిలేస్తే ఎట్లా చెప్పు. భలే టీచింగ్ చేస్తుంటుంది మనసు, దాని నుంచి బయటపడితే తప్ప కష్టం. సూక్ష్మ శరీరం మారదు, అది అలాగే ఉండిపోతుంది. ఏది మళ్ళీ భౌతికమైన దేహంలో జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అందు గురించి సూక్ష్మదేహం మారాలంటే ఏం చేయాలి, మనసుని భగవంతుడికి అర్పించాలి. ఒప్పుకోదు కాబట్టి భక్తుల నిర్దేశంలో భక్తులకు అర్పించాలి, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అనేది చేసినప్పుడు అది ఇక్కడ భక్తుల లేదా భగవంతుడి సాంగత్యం, ఈశ్వర సాంగత్యం, భగవంతుడి సాంగత్యంలోకి రావాలి. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి, మనము భగవంతుడికి డ్యూటీ లాగా చేయకూడదు. తల్లి బిడ్డకు చేస్తుంది అలా చేయాలి, ఆయా చేస్తుంది బిడ్డ కోసం అలా చేయకూడదు. ఆయా చేసేది విధిపూర్వకం, అమ్మ చేసేది ప్రీతిపూర్వకం. కాబట్టి నా జపము ఆయాలాగా చేస్తున్నానా అమ్మలాగా చేస్తున్నా, ఆయా ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా చూస్తుంటుంది, ఎప్పుడెప్పుడు పని తగ్గుతుందా అని చూస్తుంటుంది ఆయా. తల్లికి తల్లి చెప్తుంది, ఇదో నా బిడ్డకి ఇది నాలుగు రకాలు ఆహారం ఉంది పెట్టు అని, ప్లేట్లో పెట్టి వెళ్తుంది అనుకో. ఆయా ఏం చేస్తుంది, రెండు రకాలు పెట్టి రెండు రకాలు గోడకు ఆ పక్కన పడేస్తుంది అని తగ్గించుకోవడానికి. ఏమండి ఇది అంతా పెట్టేసాను, తినేశాడు మీ వాడు. మన మనసు కూడా అంతే, ప్రీతిపూర్వకంగా చేయరా జపము భజన కీర్తన అంటే తిప్పేస్తుంది, చక్క 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 తిప్పేసి రిలీజన్ కంటే శతాబ్ది ఎక్స్ప్రెస్ కంటే ఎక్కువ స్పీడ్గా అయిపోయింది పదార్థాలు అయిపోయింది. ఎక్కడ ప్రీతిపూర్వకం వచ్చింది, భగవంతుడి కోసం చేయాలి. అది అమ్మ ఏం చేస్తుంది, చాలా జాగ్రత్తగా అన్ని తినిపించే వరకు అలా ఇది కొంచెం తిన్నావు, అది కొంచెం తిన్న, ఇది కొంచెం తిన్న, జాగ్రత్తగా చేస్తుంది. మన మనసు ఏం చేయాలి, తినిపించాలి, వద్దంటుంది అది. మన పరిస్థితి ఈ శ్లోకంలో ఉండదు, ఎవరితో కాదు, మనసు మాట విని ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ శరీరంలో చేరుకున్నాం. అందుకు ఏం చెప్పారు, ప్రకృతి సంగీన వచ్చి భౌతిక ప్రపంచంలో ఇరుక్కొని దేనికోసం వచ్చాం, నేను ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేయాలి, నేనే ఎంజాయ్ చేయాలి, నేనే సుఖపడాలి, ఈ కోరికతో వచ్చాడు. పురుషస్య విపర్యయ, సుఖపడాలని వచ్చాడు, ఏం దొరికింది ఇక్కడ, విషమయ దొరికింది. అంటే విషమ స్థితిలో ఇరుక్కున్నాడు, కష్టాల్లో ఇరుక్కున్నాడు. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఏం చెప్పారు ఇక్కడ, చిరాత్ వెంటనే చాలా తక్కువ కాలంలోనే బయటపడగలవు. ఈశ సంగా భగవత్ సాంగత్యంలోకి వస్తే, దానికి భాష్యంలో ఏమిచ్చారు ప్రభుపాద, భగవత్ సాంగత్యం అంటే జన్మ కర్మ, భగవంతుడి యొక్క జన్మ కర్మ నామ రూప గుణ లీలలు వీటి గురించి వినడము, స్మరించడము, చెప్పడము, పాడటము,
ఇవి చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు భగవంతుడి సాంగత్యంలోనే ఉంటావు. ఇంకోటి ఏం చెప్పారు, భక్తుల సాంగత్యం కూడా. భక్తులు ఏం చేస్తున్నారు ఎప్పుడు, ఇవి నామరూప గుణ లీలల గురించి కీర్తన స్మరణ చింతన చర్చ ఇవి చేస్తుంటారు. వాళ్ళ సాంగత్యంలో ఉంటే నీకు కూడా అదే అలవాటు అవుతుంది. ఆ విధంగా ఈ కష్టాలు వచ్చి ఈశ సంఘాలు తెలియతే మందిరం ఈశ సంఘ మందిరంకి వస్తారు, శ్రీ విగ్రహం దర్శించుకుంటారు, భగవంతుడి సాంగత్యం దర్శనం, కథ వింటారు భగవంతుడి సాంగత్యం, ప్రసాదం స్వీకరిస్తారు భగవంతుడి సాంగత్యం, భగవతి చదువుతారు భగవంతుడి సాంగత్యం, జపమాల చేతిలో పట్టుకున్నారు అది కూడా భగవంతుడి సాంగత్యం. ఇవన్నీ భగవంతుడి సాంగత్యం, భక్తుల సాంగత్యం. ఎంత ఎక్కువ చేసుకుంటావో ఇవన్నీ అంత త్వరగా ఈ ఏది విపర్యయ స్థితి అంటే విషమ స్థితి దుఃఖమయ స్థితి నుంచి బయటపడతారు. చాలామంది అడుగుతారు ఏం చేస్తున్నారు ఇస్కాన్ వాళ్ళు సమాజానికి అంటే ఈ విషమ స్థితి నుంచి బయటపడేస్తున్నారు, దుఃఖమయ స్థితి నుంచి బయటపడేస్తున్నారు. ప్రసాదం మీరేం చేస్తున్నారు పేదవాళ్ళకి అంటారు కదా, వాళ్ళ దృష్టిలో పేదవాళ్ళు అంటే అన్నం లేని వాళ్ళు, కానీ భక్తుల దృష్టిలో పేదవాళ్ళు అంటే ఎవరు, హరినామం లేదు. ఎవరికైతే ప్రసాదం తినే దిక్కు లేదో అంత మించిన పేదవాడు లేడు. ప్రసాదం దొరకలేదంటే నిన్ను మించిన పేదవాడు లేడు భూమి. ప్రసాదం ఈశ సంఘ, ఈశ సంఘ అంటే భగవంతుడు నీకు ప్రసాద రూపంలో నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రసాదం పట్ల ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళకు తెలుస్తుంది ప్రసాదం విలువ ఏంటి అనేది. ప్రసాదం స్వయం భగవాన్, భగవంతుని యొక్క సాంగత్యం. మనము ఆరంభ స్థాయిలో భగవంతుని చూడగలం ప్రసాద రూపంలో. క్రమక్రమంగా భక్తులు ఎదుగుతున్న కొద్దీ నామం మీద రుచి, సేవ మీద రుచి, ఆహారం తగ్గిస్తారు. ఆరంభంలో మనకు దర్శనం అయ్యేది ప్రసాద రూపంలోనే భగవంతుడి దర్శనం ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రభుపాద ఏం చేశారు, ఎక్కడ చూసినా కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు ఈ హరే కృష్ణ 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 హరే 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 రామ హరినామ సంకీర్తన చేయండి, ప్రసాద వితరణ చేయండి, ప్రపంచమంతా వైకుంఠం అయిపోతుంది. వైకుంఠం అంటే ఆందోళన లేకుండా అందరు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఇస్కాన్ చేస్తున్నది అర్థం చేసుకోలేరు, విషమ స్థితి నుంచి బయటపడేస్తున్నారు అందరు. పేదవాళ్లకు సహాయం చేయట్లేదు అంటే చేస్తున్నాం పేదవాళ్ళకి. ఎవరు పేదవాడు అంటే కృష్ణుడు, దేవదేవుడు అని తెలియదు. కృష్ణుడి యొక్క కృష్ణుడు నివేదన చేసినటువంటిదే తినాలి, అదే మానవ జన్మ యొక్క సఫలత అనే విషయం తెలియదు. కాబట్టి ప్రసాదం స్వీకరిస్తే ఏమవుతుంది, నీ పాపాలన్నీ పోతాయి, పాప చింతన పోతుంది, నీ సూక్ష్మదేహం ఏమవుతుంది క్రమక్రమంగా ఆధ్యాత్మికం అవుతుంది. ఇంకా ఇంతకు మించినటువంటి సమాజ సేవ ఏం చేయాలి. జీవుడు కష్టాల నుంచి బయటపడేయటము ఇస్కాన్ చేసేటువంటి సేవ, అత్యున్నతమైనటువంటి సేవ ఇది. హరే కృష్ణ 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 హరే హరే. Hey, I'm on it.